అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన సినిమా ఆడియో రిలీజ్ కాబోతుంది, విని అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. గారు పిలుస్తున్నారు, కేటి సాయి నరసింహ త్రిశూల్ త్రిశూల్. సో ఇంతలో నేను ఇంతలో నేను చేసిన అన్ని సినిమాల్లోకి నాకు హీరోగా ఖచ్చితంగా పేరు తీసుకొస్తుందని చాలా నమ్మకంతో చేశాను. చాలా ఎమోషన్ అన్ని అంటే అన్ని సినిమాలు మనం ఏదో ఎంతో ఏదో ఒకటి ఇష్టపడి చేస్తాం. ఈ సినిమాలో బోలెడంత ఎమోషన్ కూడా ఇన్వెస్ట్ చేసాం. వరప్రసాద్ నాకు తను ఒక 2-3 ఇయర్స్గా పరిచయం. వేరే తన ఐఫోన్ అని ఒక షార్ట్ ఫిలిం తీశాడు భయ్య. ఐఫోన్ అనే షార్ట్ ఫిలిము సింగిల్ డైలాగ్ కూడా ఉండదు, 17 నిమిషాలు ఉంటుంది. ఆ షార్ట్ ఫిలిం స్వామిరారాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఒకసారి ఫార్వర్డ్ చేసి డైరెక్టర్ని కలువు అన్నప్పుడు ఇంకో కథకి ఒకసారి కలిసాము, బట్ అది టేక్ ఆఫ్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంతలో నేను ఇంతలో కథ తను అనుకున్నప్పుడు నేను అప్పుడే పెళ్లి చూపులు సినిమా చేశాను. సో అంటే ప్రొడ్యూసర్స్కి కూడా ఒక ఓకే ఒక హిట్ సూపర్ హిట్ సినిమాలో ఓ మంచి రోల్ చేశాడు ఈ అబ్బాయిని పెట్టుకుందామని అలా అన్నీ నాకు కలిసి వచ్చాయి. ఈ కథ నేను చేయడం అనేది చాలా చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను, చాలా నమ్మకం పెట్టుకున్నాను. ఈ నమ్మకం ఖచ్చితంగా నాకు ఏమంటారు నేను నమ్మిన దానికి నాకు ఫలితం వస్తుందనే అనుకుంటున్నాను. చాలా చాలా వి రియలీ అందరూ పనిచేసిన టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరం కూడా కొన్ని అంటే కథ చాలా పెద్ద కథ భయ్య. అంటే నాకున్న మార్కెట్ వాల్యూ కన్నా దేనికన్నా కూడా కథ ఇంకా చాలా పెద్దది. బోల్డ్ అని డబ్బులు పెట్టి చేయాల్సిన కథ, బట్ అంతా డబ్బులు పెట్టేసి అలా చేసేస్తే ప్రాపర్ బ్యాలెన్స్ ఉండదని చెప్పి సో నా మీద ఎంత డబ్బులు పెట్టచ్చు అనేది ఒక ప్రాపర్గా ప్లాన్ చేసి చేసాం. సో అందరి ఒక దాన్ని ఏమంటారు సహకారం లేకపోతే ఇది ఫినిష్ చేసేవాళ్ళం కాదు. చాలా బాగా వచ్చింది సినిమా. కొంతమంది పెద్దవాళ్ళ సినిమా చూడటం జరిగింది ఆల్రెడీ ఇండస్ట్రీలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చోటాకే నాయుడు గారి సినిమా చూశారు. సో మంచి మంచి వాళ్ళకి సినిమా చూపించి వాళ్ళ సలహాలు తీసుకుని కావాల్సినటువంటి చేంజెస్ చేసి ఆల్రెడీ లైక్ చిన్న చిన్న ఎడిటింగ్స్ ఏమైనా ఉన్నా చేసి ప్రాపర్ మెటీరియల్తో మేము రెడీగా ఉన్నాం సినిమా విడుదలకి. ఖచ్చితంగా ఈ సినిమా డైరెక్టర్కి యాక్టర్స్కి అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్కి అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మా కెరీర్స్ అందరికీ ఓ మెట్టు ఎదగడానికి సహకరిస్తుందని నేను చాలా నమ్ముతున్నాను. ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా వాళ్ళకి సినిమా ఏమాత్రం మీరు చూసినప్పుడు బాగుంటే మీరు దగ్గరుండి సినిమాని కనుక కొంచెం ప్రమోట్ చేస్తే ఎక్కువ కూడా అక్కర్లేదు, బాగుంది అనేది మీకు నచ్చిన వెంటనే కొంచెం మీరు కనుక దీన్ని పుష్ చేయగలిగితే లైఫ్ టర్నింగ్ అయ్యే మ్యాటర్ అవుతుంది సినిమా ఖచ్చితంగా. సో ఇవాళ ఆడియో లాంచ్ జరుపుకుంటున్నాం, పాటలు అన్నీ బాగా వచ్చాయి అండ్ థియేట్రికల్ ట్రైలర్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మనకి ఇండస్ట్రీ అదే మన థియేటర్స్ది కనుక ఆ ఇష్యూ లేకుండా ప్రాపర్గా ఉంటే March 1st week రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సినిమాని. మీ అందరి సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరిహర చలనచిత్ర ప్రొడక్షన్స్ ఇంతలో ఎన్నెన్ని ఇంతలో మూవీలో వందన అనే రోల్ చేశాను. ఐ పేర్డ్ విత్ నందు అండ్ ఐ థ్యాంక్స్ మై డైరెక్టర్ వరప్రసాద్ సార్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫర్ ది గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. I'm very, very happy to be standing here once again in a short span of time with the next release. This character of mine is a very interesting character in this movie. It has happened over a night's journey, and it's from what we have shot and what we have executed. I hope you all enjoy it, and this story itself is very very catchy and very racy. Like when you watch the film, you want to know what is going to happen. I mean, why one instance? I mean, it's such a simple story, but it's made into it's such a fast and racy script that that credit to Varaprasad sir for being so sure about what he wanted. So I'm very happy to be a part of this film, and I really enjoyed working with the star cast. Most of my scenes were with the boys, and we had a blast shooting this film through the night, and it was the cold winters of Hyderabad. So I remember how much I struggled when all of them had jackets and everything to cover themselves because they were all so warm, and
I was literally freezing. We had a very good time, so I'm going to go with some good memories from this shoot. Also, I'd like to thank the producers who really made everything so comfortable in their way. And thank you so much to them. I wish the director and producer and the rest of the cast and crew all the very best for this film. I'm very happy. It's so many films release and so many people, their dreams come out, and all we need is your support and blessings every single time, which you have always sincerely given, especially to me. So thank you so much, and wish everyone here all the very best. And the audio is also releasing, so wish them, I hope you all enjoy this. So thank you. Hi, my name is Gagan Vihari. All to the press friends. ఇదరికంతా వెనకాల నుంచి వాడిని ముందు నుంచి చాలా కొత్తగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. ఫస్ట్ వరప్రసాద్ గారి దగ్గరికి వస్తే నాకు యాక్చువల్గా ఆయనకి అంత ఫ్రెండ్షిప్ లేదు. నేను వి ఆనంద్ గారు చేసిన టైగర్ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు హీ వాజ్ డూయింగ్ యాజ్ ఎ కో డైరెక్టర్ ఫర్ దాట్. సో దానిలో నన్ను చూశారు. ఐ డోంట్ నో వాట్ హీ లైక్ ఇన్ మీ. చాలా రోజుల తర్వాత సడన్గా హీ కాల్ మీ అండ్ చెప్పారనమాట, నేను అలా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాము, ఐ జస్ట్ వాంట్ టు నెరేట్ ఎ స్క్రిప్ట్. అప్పుడు నేను ఒక మూవీకి రెడీ అవుతున్నాను, ఏది ఫుల్ ఏం బియర్డ్ లేదు, చబ్బీగా పోలీస్ క్యారెక్టర్ని బట్టి షార్ట్ హెయిర్తో అంతా ఉన్నానమాట. సో ఆయన వచ్చి ఫుల్ స్టోరీ చెప్పి నాకు షాక్ ఇచ్చారు, సూపర్ ఉంది స్క్రిప్ట్ భయ్య, కాకపోతే మీకు ఫుల్ గడ్డం ఉండాలి, పెద్ద హెయిర్ ఉండాలి, అప్పుడు కానీ భయపడరు మిమ్మల్ని చూస్తే అనండి. అవునా భయ్య, ఓకే అని చెప్పి 5 మంత్స్ ఓన్లీ బియర్డ్ హెయిర్ బెంచ్తో కూర్చున్నాను ఆ సినిమా వదిలేసి. అంటే ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్స్ నుంచి నేను చేశాను, బట్ అన్నిట్లోకి నాకు ఎంతో బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది. సో ఐ కెప్ట్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఓన్లీ ఫర్ దిస్ మూవీ. ఐ జస్ట్ వెయిటెడ్ అండ్ మూవీ చేస్తున్నప్పుడు కూడా అసలు చాలా ఎంజాయ్ చేస్తూ చేశానమాట ఆ క్యారెక్టర్ని. ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మిస్టర్ వరప్రసాద్ గారు, ఫెంటాస్టిక్ క్యారెక్టర్ ఈ మూవీ. అండ్ ఈ క్యారెక్టర్ పర్టికులర్గా నచ్చడానికి కారణం ఏంటంటే ద ఎమోషనల్ డ్రైవ్ త్రూఅవుట్ ద మూవీ. ఒక సీన్ కూడా మీకు అవుట్ ఆఫ్ సీన్స్ వెళ్ళి ఏదో కామెడీ చేస్తున్నామని అనలేదు, సిచ్యువేషనల్ కామెడీ వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ యూనో ఎవ్రీ సీన్ ఈస్ యూనో నిక్ ఆఫ్ ద మూమెంట్ లాగా ఉంటుంది అనమాట. ఎవ్రీవన్ విల్ బి సిటింగ్ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ అండ్ వాచింగ్. సో నాకు తెలిసి దిస్ మూవీ బిగ్ బ్రేక్ నందు గారు కానీ, ఆల్ ద క్యాస్ట్ మెయిన్లీ ద డైరెక్టర్ అండ్ ఆల్సో అస్ అండ్ మెయిన్గా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను సోలో హీరోగాను అలా కాదు, అంటే నాకు ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఈ సినిమాలో నాతో పాటు ఇంకొక ముగ్గురు హీరోల్లాగా, అంటే ఒక నలుగురు హీరో లాంటివి కదండి, వన్ ఇస్ త్రిశూల్, కృష్ణతేజ అండ్ నరసింహ, ముగ్గురు అంటే మన నలుగురం పోస్టర్స్లో అలా లేదు, బట్ మన నలుగురం అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ ది ఫ్రేమ్ ఆఫ్ ద ఫిల్మ్ వరకు ఈ నలుగురం ఉంటాం. అండ్ హీరోకి పెళ్ళి ఇవాళ నిశ్చార్థమై రేపు సాయంత్రం 6:40 పెళ్ళి అంటే ఇవాళ నుంచి రేపు సాయంత్రం 6:40 లోపు జరిగే కాన్సిక్వెన్సెస్ని స్క్రీన్ ప్లేలో ఇచ్చేసి ఈ డైరెక్టర్ గారు చేశారు. చాలా చాలా మంచి స్క్రీన్ ప్లేతో చేసింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ వీళ్ళు నలుగురు కూడా, అంటే వీళ్ళు ముగ్గురు కూడా నాతో పాటు సినిమాలో హీరోలే అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్. థ్యాంక్ యూ. నిన్ననే సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది, UBA సర్టిఫికేట్ ఇచ్చారు, సెన్సార్ సభ్యులు కూడా చాలా ప్రశంసించారు. సో ఆ ఆనందాన్ని మీతో పంచుకుందామనే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. సో సినిమాని నెక్స్ట్ మంత్ 2 తారీఖు అని అనుకుంటున్నాము. ఈ బంద్ అనేది లేకుండా ఉంటే 2 తారీఖు యాజ్ యూజువల్గా వెళ్దాం అనుకుంటున్నాం, లేకపోతే మరలా డేట్ ఏంటనేది సభాముఖంగా తెలియజేస్తాం. మాకు ఏ చిన్న విషయాన్నైనా మీడియా ద్వారా మీరు బాగా మా సినిమాని ఎస్టాబ్లిష్ చేశారు ఒక రకంగా, చాలా థ్యాంక్స్ అండి. చిన్న సినిమాల్ని ఇదే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్కి 2-3 డేస్ ముందు మన మీడియా మిత్రులందరికీ షో వేద్దాం అనుకుంటున్నాము. ఇదే మా ఆహ్వానంగా స్వీకరించి మీరంతా తప్పకుండా వచ్చి మీరు కొంచెం హెల్ప్ అంటే ఉన్నది లేనట్టు కాదు, సినిమాకి కొంచెం మీ వంతు సహకారాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా హీరో మా యాజమాన్య గారు, మా యాజమాన్య గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. మెలోడీ స్టార్, హాట్ స్టార్ యాక్చువల్లీ, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాటలు కూడా మీ అందరినీ ఆదరిస్తాయి అనుకుంటున్నాము. నేను మీ యాజమాన్య మాట్లాడుతున్నాను. ఈ సినిమా నేను ఎంతో ఇష్టపడి చేశాను. ముఖ్యంగా వరప్రసాద్ గారితో నా జర్నీ చాలా హ్యాపీగా ఉంది. సాంగ్స్ కానీ అలాగే రీరికార్డింగ్ కానీ, రీరికార్డింగ్ అయితే ప్రతి ఒక్క సీన్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నమాట. అలా అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టు ఒక క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి సీను. ఇది చెప్పాలంటే ఒక చాలా థ్రిల్లింగ్ ఉన్న సబ్జెక్ట్ అన్నమాట. సో చాలా ఇష్టపడి చేశాము. మీకు అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే నందు గారికి, ఇంకా ఎంటైర్ హోల్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పాలి. ముందు ఇద్దరిది జర్నీ ఒకేసారి ప్రారంభమైంది. తర్వాత నేను మీడియాలోకి వచ్చాను. వరప్రసాద్ గారు వినయ్ గారి దగ్గర జాయినేవారు. మధ్య మధ్యలో కలుస్తుండే వాళ్ళం. అడిగేవారు, ఏం చేస్తున్నావు సురేష్ అంటే, ఏం చేస్తున్నావు అన్నయ్య అంటే ప్రయత్నం అంటే, ఓకే నీ ప్రయత్నాలు చెయ్యి, నేను ఖచ్చితంగా నీ సినిమా చేస్తే నీకు ఖచ్చితంగా ఇస్తాను అనేవారు. అలా మాట నిలబెట్టుకున్నారు. ఒకరోజు సడన్గా ఫోన్ చేసి ఆఫీస్ ఓపెనింగ్ ఉంది రమ్మన్నారు. ఆఫీస్కి వెళ్తే టీం అందరికీ మన లిరికల్ లిరిసిస్తూ సోలో కార్డ్ రాస్తున్నారని పరిచయం చేశారు. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఈ అవకాశం ఇచ్చిన, సోలో కార్డ్ రాసే అవకాశం ఇచ్చిన వరప్రసాద్ అన్నకి, ఆయన చెప్పగానే ఒప్పుకున్న మా నిర్మాతలకు, మా హీరో నందు గారికి, మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్తూ నన్ను మా టీంని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా డిఓపి నంది అవార్డు విన్నారు. ఒక 4-5 ఏళ్ళుగా చిన్న చిన్న సినిమాలు చేస్తున్నా, అన్ని ఇందులో చేసినంత పెద్ద క్యారెక్టర్ అయితే నేను ఎప్పుడూ చేయలే ఎప్పటిదాకా. ఆయన పిల్లి చెప్పినప్పుడు కూడా మజాక్ చేస్తున్నాం అనుకున్నా, కానీ ఇస్తాను అనుకోలే. వాళ్ళు ఇచ్చిండు మొత్తానికి, చేసినాం. ప్రొడ్యూసర్ గారు కూడా పైసలు బాగానే ఇచ్చారు. ఇన్ఫీల్డ్ కొనుక్కున్నా అటెండ్ చేసి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. నా పేరు త్రిశూల్. నేను ఫన్ బకెట్ వీడియోస్లో చేస్తుంటాను. ఆ వాట్సాప్లో షేర్ అయిన నా ఒక వీడియో చూసి వరప్రసాద్ గారు నాకు ఈ మూవీలో మంచి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు. నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు వరప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ షూటింగ్ అప్పుడు నన్ను బాగా సపోర్ట్ చేసిన మా హీరో నందు, నందుభయ్యకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం అండి, నా పేరు ఈ రోజుల్లో సాయి. థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి. ఆల్రెడీ టీజర్ అండ్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ మూవీని తెలుగు రాష్ట్రాలు ఇద్దరు ప్రజలు బాగా ఎంకరేజ్ చేస్తారని, మీడియా మిత్రులు కూడా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ టీం అందరికీ వెరీ ఆల్ ద బెస్ట్ అండి.